ఏది మనకి సుఖం తెలుసుకోవడానికి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది దేవుడు వస్తే సుఖమా లేకపోతే దేవుడి జ్ఞానం కలిగించే వాళ్ళు వస్తే సుఖమా రెండు మంచిదే అనుకోండి కానీ దేవుడి రావడం కంటే దేవుని తెలిసిన వాళ్ళు వస్తేనే సుఖమండి అన్నారు కారణం ఏంటి దేవుడు వచ్చాడు అనుకోండి చేసే పనిని ఎట్లా చేయాలో మనం చెప్పాలి కదా ఏ పని చేసినా ఆ పని ఎవరికి చెందాలి ఎలా చెందాలి ఇది మనకు తెలియాలి ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం స్నానం చేస్తున్నాం బట్టలు కట్టుకుంటున్నాం సంపాదన చేస్తున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం వాకిళ్ళు కట్టుకుంటున్నాం బంధువులతో తిరుగుతున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం రకరకాల యాక్టివిటీస్ మనం చేస్తున్నాం ఈ చేసేటటువంటి పనులన్నిటిని కూడా మనం మానకూడదండి ఎప్పుడూ కూడా అసలు బాడీలోకి మనం వచ్చాకే పనులు మానడానికి వీల్లే చేయడం కోసమే మనం వచ్చాం కానీ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే భగవద్గీతలో భగవంతుడు ఆ వేదాల్లో చెప్పిన దానంతటి సారాన్ని తీసి నేను ఇచ్చేస్తున్నానయ్యా అవన్నీ నువ్వు చదవలేవు కదా వాటి సారం తీసి నేను ఇస్తా ఇది తెలుసుకుంటే నీకు అవన్నీ తెలిసేసుకున్నట్టే అని దాన్ని మనకి తీసి ఇచ్చాడు ఆయన దోగ్ధ గోపాల నందనః అన్నట్టుగా ఆయనే పితికి ఇచ్చాడు ఆయన అందులో ఉండేటటువంటి సారాన్ని ఏం చెప్పాడు ఆయన నాయన పనులే మానకయా చేసేటటువంటి పనులు ఎందు ఉండేటటువంటి పట్టు మాను సంగము మానుము ఏమిటి సంగం మారడం అంటే సాధారణంగా మనం పనిచేసేటప్పుడు మూడు రకాలైనటువంటి ఇబ్బందులు మనకు వస్తాయండి చేస్తున్నా నేను అనుకోకపోతే పని చేయం కదా మనం నేను చేస్తున్నా అనుకోకపోతే ఎవడైనా పని చేస్తాయండి ఇది ఒకటి ప్రమాదకరం నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం ఒకటి మన పనిలో చేరింది అనగానే ఆ పని సగం పాడైపోయింది అని అర్థం చేసేటటువంటి పని నా వల్లే జరుగుతోంది నేను కనుక లేకపోతే అసలు ఈ పని జరగనే జరగదండి నా వల్ల జరుగుతోంది అనే భావం కలిగిందంటే అందులో మరింకో 50% పోయింది పని చచ్చేట్టుగా చేసిన తర్వాత దీని ఫలితం నాకు రాదు అని అనుకుంటే ఎవడైనా పనిచేస్తాడండి ఎవడు పనిచేయడు చేసే పని యొక్క ఫలితం నాకే దక్కాలి నాకే రావాలి ఈ నాకు కావాలి ఫలితము అనేటటువంటి ఆ ఫలం మీద ఉండేటువంటి ఒక కాంక్ష ఫలం మీద కాంక్ష ఉంటుంది ఆ చేసే పని నేను చేస్తున్నాననే ఒక కర్తృత్వ భావన ఒకటి ఉంటుంది అది నా వల్లే జరుగుతోంది ఇది నేను చేస్తున్నాను కనుక అది సక్సెస్ఫుల్గా అవుతోంది అనేటటువంటి ఒక సంఘం ఒకటి ఉంటుంది దాని యందు ఉండే ఒక పట్టు ఈ మూడు కూడా ప్రమాదకరమయ్యా అర్జున ఈ మూడు వదిలేయి వదిలేస్తే పని ఎవడు చేస్తాడు బిజినెస్ చేసేయండి మీకు దానివల్ల లాభం మీకు అక్కర్లేదనుకుంటే మీరు బిజినెస్ చేస్తారండి చేసేవాడిని నేను అని మీరు అనుకోకపోతే మీరు ఆ పని చేయగలుగుతారా ఒరే నీ వల్లే జరగాలరా అని అనుకున్నప్పుడు నా వల్ల కాదు అని అనుకుంటే మీరు పని చేయడానికి సిద్ధపడతారండి ఎప్పుడైనా సో దీస్ త్రీ ఆర్ వెరీ డిఫికల్ట్ థింగ్స్ కానీ భగవద్గీతలో ఈ మూడు కూడా వదిలేయి అని చెప్పాడు ఆయన కానీ వదిలే అంటే ఎలా వదులుతాం అది ఇజ్ ఇట్ రియలీ ప్రాక్టికల్ అది వదలడానికి సాధ్యమా ఈ మూడు ఉంటే ఆ చేసే పని నిన్ను పట్టుకుంటుంది అది నిబద్ధ్యతే వాడు దానికి బద్ధుడైపోతాడు ఈ మూడు వదిలేస్తే వాడికి అది పట్టుకోదు ఆ చేసిన పని వల్ల వాడికి ఏ రకమైన బాధకం కాదు పైగా ఇదివరకు వీడి దగ్గర ఎంతో కాలంగా స్టాక్ ఉండేటటువంటి అనేక రకాల జన్మల్లో చేసుకునేటువంటి కర్మబంధాలు కూడా ఇప్పుడు వీడు చేసే పని వల్ల అవన్నీ కట్ ఆఫ్ అయిపోయి తొలగిపోయి వీడు హాయిగా తేలికైపోతాడు ఇంత చెప్పడానికి బాగుంది కానీ బట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ రియలీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అది సాధ్యమా అలాగే ఉండడం అనేది సాధ్యం కాదు నిజానికి మరి సాధ్యం కాదంటే దాన్ని భగవంతుడు ఎందుకు చెప్పినట్టు దానికి మళ్ళీ ఆయనే ఒక ఉపాయం చెప్పాయండి ఆయన నాయన ఏదైనా చక్కగా నువ్వు చేయి నిజానికి నీ వెనకాతలుండి నేనే కదా చేయిస్తున్నాను మనందరిలోనూ దేవుడు ఉన్నాడండి ఎంతమంది నమ్ముతున్నారు మన అందరూ దేవుడు ఉన్నాడండి నైస్ సంతోషం
మన అందరిలోనూ ఆయన ఉన్నాడండి. ఉందాడు కనుక మనం కూర్చున్నాం, లేకపోతే మన నలుగురు కలిసి అదేదో వాహనాలు ఉన్నాయి, కైలాసవనం వైకుంఠవనం మెల్లిగా దాంట్లో నడిపించేసి ఉండేవారు వాడి. సో వీఆర్ హియర్ అండ్ వీఆర్ పెర్ఫెక్ట్ అండ్ వీఆర్ లిజనింగ్, వీఆర్ టాకింగ్, వీఆర్ ఎంజాయింగ్ థింగ్స్. సో వీఆర్ హియర్, మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఉండి మన చేత ఇప్పుడు ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. ఆయన ఉంటే మనం పని చేస్తాం, ఆయన లేకపోతే ఇందులో ఏది పని జరగదు. కనుక చేసేది ఇప్పుడు ఎవరని మనం గుర్తించాలి? నిజానికి వెనకాతల వాడే. భోజనం చేసాం, భోజనం చేసిన తర్వాత అమ్మాయి నాకు ఎంత బాగుందో అని మనం అంటున్నాం. నిజానికి ఎంత బాగుందో అని అనేది శరీరమా లేక నువ్వా లేక నీ వెనక ఉండేటువంటి వాడా? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారండి? ఉత్త శరీరానికి మీరు అన్నం పెడితే తిందు, పోనీ మీకు పెడతామంటే శరీరం లేకుండా మీరు తినలేరు. మనకైనా వెనకాతల వాడు ఉండకపోతే లాభం లేదు. తిన్న తర్వాత నాకు బాగుంది అని మనం అనగలుగుతున్నామంటే లోపల ఉండి మనకు కూడా వెనకాతల దాన్ని ఆయన అందుకుని ఓకే ఇది నీకు అనుకూలంగా మారుగాక అని ఆయన భావన చేస్తే అప్పుడు నాకు బాగుందండి అని మనం అనగలుగుతున్నాం. అంటే భోజనం చేసినందువల్ల ఫలితం ఎవరికి? నిజానికి లోపల ఉండేవాడికే. జరుగుతోందంటే శక్తి ఇచ్చేది ఎవరు నీకు? లోపలుండి వాడే. వాడే శక్తి ఇస్తున్నాడు కనుక వాడి వల్ల పని జరుగుతోంది. ఇదంతా వాడి వల్ల బతికి ఉంది కనుక దాన్ని చేసేటువంటి వాడు వాడే అనుకోవడం మనకి అవసరం. అనుభవించిన తర్వాత కూడా ఆనందాన్ని పొందేది వాడే. కానీ మూడు మనకు అనుకోవడం చేత కావట్లేదండి. అలా అనుకుంటేనే అది నీకు బంధకం కాకుండా ఉంటుందాయా అని చేత ఆ మూడు కూడా నీ మీద పెట్టుకోకుండా వదిలేయి. మరి వదిలేస్తే ఎవడో ఒకడి మీద పెట్టాలి కదా. పోన్లే, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వా అని చెప్పాడు భగవద్గీతలోనే. నా మీద పెట్టు భారం, నేను వెనకాల ఉన్నాను తెలుసును కదా, నేను చాలా పవర్ఫుల్ పర్సన్ అని తెలుసును కదా, నాకు చాలా సామర్థ్యం ఉందని తెలుసును కదా, నేను మొత్తం ఇన్ని కోట్ల ప్రాణుల్ని కూడా నేను నడిపిస్తున్నవాడినే కదా అని చేత నా మీద భారం పెట్టేస్తే నీకేం ప్రాబ్లం రాకుండా చూసుకుంటానయా అన్నాడు. చేసే ప్రతి పనిని వాడు చేయిస్తున్నాడు లోపలుండి, వాడి వల్లనే జరుగుతోంది. కనుక ఈ ఫలితం వాడికి చెందాలి అనే భావనతోటి నువ్వు పనులు చేయి. ఈ మూడు చేయమని చెప్పాడు ఆయన.